ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడే ముళ్ళు, ఏడే అడుగులు, మొత్తం కలిసి 100 ఏళ్ళు అని రాశాడు ఓ సినీ కవి. అయితే ఏ పెళ్లి జంట అయినా అలాగే కోరుకుంటుంది, 100 ఏళ్ళు కలిసి బతకాలని కలలు కంటుంది. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే జంట 100 ఏళ్ళు కాదు కదా, 100 గంటలు కూడా కలిసి ఉండలేకపోయారు. పెళ్లైన తెల్లారే నూతన వరుడు ప్రాణాలు విడిస్తే వధువు మృత్యువుతో పోరాడుతోంది. ఈ హృదయ విదారక ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. చిన్న శంకరంపేట మండలం జంగరాయికి చెందిన ఎర్రోళ్ల వెంకటేష్ కు మూసాయిపేట మండలం పోతాన్పల్లికి చెందిన యువతితో ఈ నెల 28న వివాహమైంది. పెళ్లి అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాలు బంధువులతో ఇల్లంతా కళకళలాడుతోంది. కొత్తగా భర్త ఇంట్లో అడుగుపెట్టిన కొత్త కోడలు అత్తారిల్లు చూసి ఆనందపడింది. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. పెళ్లైన తెల్లారి అత్తారింట్లో నిద్ర చేయాలని పెద్దలు నిర్ణయించారు. అయితే ఆ కొత్త జంట పెళ్లిలో కొత్తగా పెట్టిన బండిపై వరుడు ఊరు జంగరాయి నుంచి వధువు ఊరు పోతాన్పల్లికి పయనమయ్యారు. అందమైన జంట అలా జాలీగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంటే ఆ విధికి కన్నుకుట్టిందేమో. మృత్యు రూపంలో వచ్చిన లారీ రామాంతపూర్ దగ్గర బైక్ ను వెనక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఎగిరి రోడ్డుపై పడ్డ వెంకటేష్ తలపై లారీ టైర్లు దూసుకెళ్లాయి. దీంతో కొత్త పెళ్లి కొడుకు వెంకటేష్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. రోడ్డు పక్కకు పడి తీవ్ర గాయాల పాలైన వధువు ఈ ఘటన చూసి స్పృహ కోల్పోయింది. ఇది గమనించిన స్థానికులు 108 ద్వారా ఆమెను హాస్పిటల్ కు తరలించారు. అయితే కొత్త అల్లుడు బిడ్డ వస్తే ఇంట్లోకి మంగళహారతులతో ఆహ్వానం పలుకుదాము అని ఆశపడ్డ తల్లిదండ్రులు అల్లుడి మరణ వార్త విని గుండెలు పగిలేలా రోదించారు. పెళ్లి బట్టలతో బయటకు వెళ్లిన తమ కొడుకు నిర్జీవంగా ఇంటికి చేరడంతో వరుడి తల్లిదండ్రుల నోట మాట కరువైంది. పెళ్లి తెల్లారే ఘోరం జరగడంతో ఇరు గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.